నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నేను జోష్ణ. ముందుగా హెడ్లైన్స్. రంగారెడ్డి జిల్లాలో జైనుల ఆలయం, ఒకే ఆలయంలో 72 ఆలయాలు. నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవం, లలిత కళా తోరణంలో ప్రత్యేక కార్యక్రమం. అనుమానాస్పద స్థితిలో రోగి మృతి, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట ఆందోళన. పశ్చిమ భారతదేశంలోనే ప్రప్రథమంగా నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో జైనాలయ ఆలయాన్ని నిర్మించారు. శ్రీ జైన్ శ్వేతంబర్ సంఘ్ మేడ్చల్ వారు నిర్మిస్తున్న ఈ ఆలయంలో 72 ఆలయాలు ఉంటాయని నిర్వాహకులు ట్రస్ట్ సభ్యులు గౌతమ్ చెన్గోలియా తెలిపారు. దేశంలోనే ఇది మూడవ జైన్ ఆలయం. మొదటిది గుజరాత్లోని కచ్లో ఉండగా, రెండవది రాజస్థాన్లోని భీమల్లో ఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి స్టీల్ను ఉపయోగించరు, కేవలం మార్బుల్ రాళ్లతోనే నిర్మిస్తున్న ఈ ఆలయానికి ఎటువంటి భూకంపాలు వరదలు వచ్చినా ఎటువంటి ప్రమాదం ఉండదు. December 1 నుంచి 9 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం చివరి రోజు విగ్రహాల ప్రతిష్టాపన ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి ఇప్పటికే 5 కోట్ల వరకు ఖర్చయ్యాయని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన మార్బుల్ను రాజస్థాన్ నుంచి తెప్పించారు. 8 రోజుల పాటు జరిగే ఈ విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలకు దేశం నలుమూలల నుంచి సుమారు 25,000 మంది విచ్చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఆదివారం నాడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటి రోజు కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నగరం నుంచి వేలాది మంది తరలివచ్చారు. 7వ తేదీన జరిగే కార్యక్రమంలో హెలికాప్టర్ ద్వారా పూల వర్షాన్ని కురిపించనున్నారు. ఏనుగులు ఒంటెలపై విగ్రహాలను ఊరేగించనున్నారు. కానీ వాళ్ళు ఉట్టి సపోర్టింగ్ స్టాఫ్ లాగా, మీకు ఏదో సపోర్ట్ కావాలంటే చేస్తారు, కానీ ఏం లేదు. కానీ ఒకటే ఇక్కడ ఉంటుంది, జైన్ టెంపుల్లో ఎవరైనా దర్శనంకి వచ్చిన రోజు పూజ చేసిన పూజకి పూజ డ్రెస్ వేసుకోవాలి, అంగవస్త్రాలు వేసుకొని ముఖం కట్టుకొని పూజ చేసుకోవచ్చు. మళ్ళీ దర్శనంకి వచ్చిన రోజు గుడికి నాన్ వెజిటేరియన్ ఫుడ్, లిక్కర్ రెండు ఆ రోజు వాడొద్దు, అది మీరు చూసుకోవాలి. మీకు మంచితనం కోసమే అది ఉంది. 24 అనగా 24కి ఇసుక కార్యక్రమం 1 డిసెంబర్కో చాలు హోగా ఔర్ 8 డిసెంబర్కో ప్రతిష్టా హై, 9 డిసెంబర్కో మందిర్ కా ద్వారోద్ఘాటన్ హై. అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా లలిత కళా తోరణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గాల్లో బెలూన్లను ఎగురవేసి ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఎయిడ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై నృత్య ప్రదర్శన నిర్వహించారు. డివిజన్లో ఏర్పాటు చేసిన ఓటు హక్కు నమోదు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి కోలన్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజంలో అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మనాను సిసిలో ఇంకా 121 డివిజన్లో 121 డివిజన్ ఇంకా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సురేష్ రెడ్డి గారు,
మరి ఇతర నాయకులు, సీసీ మెంబర్లు, అలాగే జిల్లా మెంబర్లు, వివిధ పార్టీ కన్వీనర్లు అందరూ వచ్చేసి ఇక్కడ మూడు కార్యక్రమము మొదలుపెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓటకు కల్పించేటట్టయితే వారికి కూడా మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువకులు 18 ఏళ్ళు నిండిన వారు ప్రతి ఒక్కరూ ఓటకు కల్పించాలి. కుత్బుల్లాపూర్ సర్కిల్ చింతల్ డివిజన్లో నూతన టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు తూళ్ల దేవేందర్ గౌడ్ హాజరయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిదని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కానీ మీరు సేవ చేయాల్సి వస్తుంది, ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా తిరగాల్సి వస్తుంది. చాలా ఆ రోజు అట్లా తిరిగినాం మేము, నేను తిరిగినా అట్లా ఊరూరు గల్లీ గల్లీ తిరిగినాం. ఇంటింటికి ఎవరెవరు ఉన్నారో వాతావరణం చాలా మంది కనబడతలేరు ఇక్కడ. ఎందుకు కనబడతలేరు? ఎక్కడ కనబోతున్నారు వీళ్ళంతా? ఎక్కడెక్కడ మీటింగ్లను పెట్టండి, తప్పకుండా వస్తాం. కానీ వాళ్ళకందరూ కూడా సేవ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ వాళ్ళని సేవ చేసుకుంటూ అరాచక రాక్షస పార్టీ గురించి వివరించి రేపు రాబోయే రోజుల్లో తెలియజేసిన పాడిన జెండా ఎగరేసుకోవడానికి తమ యొక్క సూచన సలహాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నాయకులందరూ కోరుకుంటూ, మరి ఇప్పుడు ప్రారంభించడానికి చేసిన మాజీ హోమ్ మినిస్టర్ దేవేందర్ గౌడ్ గారికి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేపీ వివేక్ గారికి మరియు కార్పొరేటర్లకి, మాజీ కౌన్సిలర్లకి, నాయకులకి, మరి ఇక్కడ వచ్చే కార్యకర్త అందరికీ ముందుగా శుభాకాంక్షలు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడి నుంచి కూడా మనం ఎన్నికలకి సిద్ధమవుతున్నాం. మరి ఈ రోజు నుంచి కూడా కేపీ వివేకానంద గారిని గెలిపించేదానికి కూడా మన కార్యాచరణ. చందానగర్లోని మైత్రి హాస్పిటల్కు వైద్యం కోసం వచ్చిన 40 సంవత్సరాల అశోక్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వారం రోజుల నుండి ఛాతీ నొప్పితో బాధపడుతున్న అశోక్ను వైద్యులు సరైన వైద్యం అందించలేదని, ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. మేము తీసుకుంటామంటే సరే సార్ అని గిరి పెట్టి 10,000 తీసుకొచ్చి ఆడ కడితే అప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవండి. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక్క రోజు పట్టింది, ఒక్క రోజు పట్టిన తర్వాత తెల్లారేమన్నాడు, నీకు ఇవి ప్రాబ్లం ఉందయా, ఇది కాదు, మేము వెంటిలేటర్ పెట్టాలి అంటున్నాను. వెంటిలేటర్ మంచిగా ఉంది అన్నారు కదా మీరు, అంటే వెంటిలేటర్ పెడితేనే మంచిగా ఉంటుంది. వెంటిలేటర్ మేము పెట్టిన తర్వాత బయటికి పోవద్దు, వెంటిలేటర్తోనే ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ట్రీట్మెంట్ జరుగుతుంది నీకు అని చెప్పింది. సరే వెంటిలేటర్ పెట్టిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది, మేము ఎక్కడ పోదు అంటే ఎక్కడ పోవద్దు, ట్రీట్మెంట్ వెంటిలేటర్ పెట్టిన తర్వాత అసలు బయటికే పోవద్దు అనమాట. సరే సార్ పెట్టండి మరి ట్రీట్మెంట్ వెంటిలేటర్ అంటే ఫస్ట్ కౌంటర్ లో 25,000 కట్టు అని అడిగాడు. పర్ డే 25,000 కట్టు, ఐసీ రూమ్ లో ఉంటాడు, ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇది వెంటిలేటర్. నువ్వు ఎవరిని తీసుకొస్తావు, తీసుకురా అంటే ఎక్కడికి చూస్తారన్న, అయితే అయితే సరే అని చెప్పి మళ్ళీ వెంటిలేటర్ పెట్టినాక తర్వాత తగిన 2 రోజులు 3 రోజుల దాకా మంచి మాట్లాడింది అన్న. ఎంత మంచి అంటే మాట్లాడు అంటే రాసుడు, మంచి రాసుడు, అన్ని రాసిండు అన్న. మావోయిస్ట్ మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీరాములు శ్రీనివాస్ అలియాస్ పాపన్న సుదర్శన్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం సాయంత్రం చర్లపల్లి కేంద్ర కారాగారం నుండి విడుదలయ్యారు. మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హత్య కేసులో ఈయన ప్రధాన నిందితుడు. శ్రీరాములు శ్రీనివాస్ నల్గొండ జిల్లా అరవపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామంలో జన్మించారు. అలాగే శ్రీరాములు శ్రీనివాస్పై ఒరిస్సాతో పాటు రాష్ట్రంలో పలు కేసులున్నాయి. అలాగే పలు పోలీస్ స్టేషన్ల పేల్చివేత కేసుల్లో ఈ మధ్యే విముక్తి లభించింది. ఆయన విడుదల సందర్భంగా శ్రీరాములు శ్రీనివాస్ తల్లి సుగుణమ్మ, భార్య విమలతో పాటు కుటుంబ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీరాముల శ్రీనివాస్పై ఉన్న కేసులను ప్రభుత్వం వెంటనే బేషరతుగా కొట్టేయాలని డిమాండ్ చేశారు. విడుదలైన అనంతరం శ్రీరాముల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ఉద్యమంలో ఎన్నో సమస్యలపై పోరాడడం జరిగిందని, ఇక ముందు కూడా బడుగు బలహీన బీసీల ఐక్యత కోసం ఆర్ కృష్ణయ్యతో కలిసి ఉద్యమిస్తారని శ్రీరాముల శ్రీనివాస్ తెలిపారు. ఇప్పుడు దేశంలో ప్రజలు అనేక సమస్యలతోటి సతమతం అవుతుంది. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామిక ఉద్యమాలు కూడా అవసరం. రిలీజు అయిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం ఇతర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కలిసి పనిచేయాలని అంతటి ఆలోచిస్తుంది. కృష్ణతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తుంది. శ్రీరాముల శ్రీనివాస్ గారిని ఈరోజు పేరుతో విడుదల చేస్తున్న సందర్భంగా ప్రభుత్వము ఆయన మీద ఉన్నటువంటి అన్ని కేసులను కూడా మాఫీ చేయాలని చెప్పి కొట్టేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఆయన ఆరోగ్యము చాలా దెబ్బతిన్నది. ఆయన ఎక్కడ కూడా పోయినటువంటి పరిస్థితి ఇట్లాంటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల గుర్తింపు కోసం ఆధార్, పాన్, ఓటర్ ఐడి లాంటి ఇన్ని కార్డులు ఎందుకని, అన్ని వివరాలతో కలిసి ఓ కార్డు ఉంటే బాగుంటుందన్నారు. ఆ దిశగా శాస్త్రవేత్తలు ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. శనివారం హైదరాబాద్ లో జరిగిన డిఎన్ఏ అంతర్జాతీయ సదస్సుకు గవర్నర్ నరసింహన్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.